యూత్ ఏ మీ పిల్లలకి మీ కుటుంబాలకి వేలు కోట్లు దోచుకున్నోల్కేనా ఇవ్వాలి ప్రశ్నించే నన్ను కట్టడి చేయడానికి మీ పార్టీ తొత్తులను నా మీదకి ఉసిగొల్పుతున్నారు నన్ను అడ్డుకోవడానికి పోలీసులు వాడుతున్నారు నేను భయపడతానా కేసీఆర్ గారు నా చరిత్ర మీకు తెలుసు కదా తెలుసుండి ఇలాంటి మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుంటున్నారేటి ఏ రూట్లో వెళ్తున్నారు మీరు అరే మోదీ గారికి వ్యతిరేకంగా బుక్ రాసి దేశమంతా తిరుగుతున్న ఫ్రంట్ పేజీలో 41 రీజన్స్ మోదీని ఓడించండి నేనా బీజేపీ 8 సంవత్సరాలు బీజేపీకి ఎంత డబ్బు మోసారు ఎక్కడి నుంచి ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీరు డబ్బు ఇచ్చి నోరు మూయిస్తున్నారు నన్ను మూయించగలరా మీ దగ్గర 7 లక్షల కోట్లు ఉన్నా 10 లక్షల కోట్లు ఉన్నా నన్ను నోరు మూయించగలరా నాకే లక్షల కోట్లు దేవుడి ఇచ్చాడు తేకొంట మీరు అడ్డుకున్నారు తెద్దాం అంటే లెటర్ ఎవరు ఇదిగో ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు లెటర్ ఇస్తే 6 నెలల్లో అందుకెల్లా అనేక 35 కారణాలు రండి దేశం శ్రీలంక అయిపోతుంది అమిత్ షా గారు కేబినెట్ అందరితో పెద్ద లీడర్స్ అందరితో ఎందుకు కలిసా మీ మీద సిబిఐ కేసులు పెట్టమని కూడా చెప్పాను మీ అవినీతి అంతా చూపిస్తున్నాను మీ అక్రమాలన్నీ చూపిస్తున్నాను సిబిఐ కాదు ఈడి కాదు ఇంకా అన్ని స్టార్ట్ అయిపోయాయి మీ పతనం స్టార్ట్ అయిపోయింది ఐ డోంట్ ఫియర్ జార్జ్ బుష్కే దిక్కులేదు అల్ఖాయిడా విన్నింగ్ అమెరికా లూజింగ్ బుష్ డౌన్ అని బుక్ రాసి బుష్ పార్టీని చిత్తు చిత్తుగా బుష్కి డిపాజిట్లు రాకుండా 7 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు జార్జ్ బుష్ నా శిష్యుడు ఎందుకు ఇరాక్ యుద్ధం చేశాడు కోట్ల మందిని చంపాడు 2 ట్రిలియన్ వేస్ట్ చేశాడు మన దేశ బడ్జెట్ 1 సంవత్సరానికి 8 నెలల బడ్జెట్ అమెరికన్ డబ్బు వేస్ట్ చేశాడు నా శిష్యుడే స్పేర్ చేశానా జార్జ్ బుష్ అంటే మీరెక్కడ 1 కోటి కేసీఆర్లు 1 జార్జ్ బుష్ ఒక ట్రంప్ ఒక బైడెనా 1 కోటి మంది జార్జ్ బుష్కి ఏమనంటే పనికిమాల దుష్టులు దుర్మార్గులు నీచులు అసహ్యులు తెలివి తక్కువలు 10,000 10 లక్షలకో డబ్బులు తీసుకొని మిమ్స్ చేస్తుంటారు నా బుక్స్ మీకు లేవా డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అంటే రుజువులన్నీ బయటకు వస్తాయి నేను మాట్లాడిన ప్రతి మాట సత్యము అని అర్థం చేసుకోండి దయచేసి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా నేను మీ తెలంగాణ బిడ్డని తెలంగాణ కొరకు నా వంతు నేను పోరాడాను నేను ఆత్మహత్య చేసుకోలేదు బలిదానం చేసుకోలేదు ఎవరిని చేసుకోకుండా ఆపుదామని అప్పుడు 10th ఇంటర్మీడియట్ ఏవో అవినీతి జరిగితే 3 సంవత్సరాల క్రిందట శ్రీలంకలో ఉంటే నేను ఇమ్మీడియట్గా మీరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒకరు చేసుకోగానే అందరిని చేసుకోవద్దంటున్నా దయచేసి మీ ప్రాణం మీరు తీసుకోకండి నేను దానికి వ్యతిరేకం కేసీఆర్ కుటుంబం ప్రాణం తీసుకున్నారు ఒక్కరైనా కేసీఆర్ కుటుంబంలో కానీ బంధువులు కానీ ప్రియులు కానీ మిత్రులు కానీ 1200 మందిలో ఉన్నారా ఒక్కరు తెలంగాణను వాడుకొని సీఎం కేసీఆర్ అయ్యి ఇప్పుడు తెలంగాణ వాడుకొని బిజినెస్ చేసుకుంటున్న కేసీఆర్ని మీరు నేను తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలు కలిపి ఓడించాలా వద్దా ఓడించాలంటే ఒక్క ప్రజాశాంతి పార్టీయే చేయగలదు బీజేపీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ 2 సార్లు చేయలేకపోయింది ఇంకెందుకు మీ ఓట్లు వేస్ట్ చేసుకుంటారు బీజేపీకి వేస్తారు కాంగ్రెస్కి వేస్తారు ఈ చిన్న చిన్న పార్టీలకి వచ్చేయమంటున్నాను వారిని కూడా పెద్దలు వీరిలాగా వచ్చేయండి జాయిన్ అవ్వండి మంచి ఎమ్మెల్యేలు ఎంపీలుగా మీరు నిలబడండి ప్రజాశాంతి పార్టీ తరపుని 1 రూపాయి మీరు ఖర్చు పెట్టవసరం లేదు నేనే మీతో ఉంటా నేనే ఖర్చు పెడతా ఉంటే ఖర్చు పెట్టండి లేదంటే నేను ఖర్చు పెడతా డబ్బు కొరవా దేవుడికి డబ్బు తక్కువ నాకు డబ్బు తక్కువ ప్రజలకు డబ్బు తక్కువ అయినా డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన వాళ్ళు తెలివి తక్కువలు తప్ప తెలివైన వాళ్ళు వేస్తారా ముగ్గు 3 పార్టీల నుంచి తీసుకుంటారు బీజేపీ ఇస్తుంది టీఆర్ఎస్ ఇస్తుంది కాంగ్రెస్ ఇస్తుంది 3 పార్టీల నుంచి తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి లేదా పంజాబ్లోని ఢిల్లీలో ఏం తెలంగాణ ప్రజలు
ఆంధ్ర ప్రజలు తెలివి తక్కువలా మరలా చంద్రబాబు నాయుడికి అవకాశం ఇస్తారా? 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఫెయిల్ అయిన ఆయన ఆలోచించండి. ఇప్పుడున్న వారందరూ రాష్ట్రాలను అమ్మేశారు, అప్పులు పాలు చేసేశారు, కుటుంబ కుల కుట్ర పార్టీలు. అందుకనే అవినీతి లేని పార్టీ, అందరికీ అధికారమే, అందరి అభివృద్ధి ధ్యేయం, అందరి అధికారమే మన ధ్యేయం అన్న పార్టీ ప్రజాశాంతి పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అన్ని కులాలకు మతాలకు నిన్న ఒక కమ్మ సిస్టర్ వచ్చారు, సార్ 5 సంవత్సరాల క్రితం మీ పార్టీలో చేరాలని అనుకున్న గుంటూరు నుండి, హైదరాబాద్లో ఉంటున్నాను, నాకు 50 సంవత్సరాలు వయసు, రాజకీయం మంచి మీరు పోరాడుతున్నారు, నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే రెండమ్మా శనివారం అన్న 100,000 మంది చేరిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తెలంగాణ ఈ ముగ్గురు ఇప్పుడు ఈ ముగ్గురు ఈ మూడు పార్టీలు గుర్తించండి, టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ముగ్గురు మూడు పార్టీల్లో ఉన్నవారు మంచి చేద్దామన్నవారు బయటకు వచ్చేసేయండి, ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. కేసీఆర్ గారు వెంటనే ఈ ముగ్గురిని నామినేట్ చేశారు రాజ్యసభ సీటుకి, వెంటనే విరమించుకొని తెలంగాణ అమరవీరులకు ఇవ్వాలని మరొకసారి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.